ఎన్నికల డేట్ రావడంతో ఏపీలో ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి. వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా కూటమి పావులు కదుపుతోంది. పొత్తు ఫిక్స్ అయ్యాక మొదటిసారి మూడు పార్టీలు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశాయి. చిలకలూరుపేట సమీపంలో బొప్పూడి వద్ద ప్రజాగళం పేరుతో సభ ఏర్పాటు చేశారు. ఈ సభ నుంచే యుద్ధభేరి మోగిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పవన్, మోదీ, చంద్రబాబు ఒకే స్టేజ్పైకి వస్తుండటంతో ఏం మాట్లాడతారో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సభకు సుమారుగా 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు సభాస్థలి నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతుంది. రవికృష్ణ, ప్రస్తుతం సభకు సంబంధించి సభాస్థలి వద్ద మీకు సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? ఆల్రెడీ జనరల్ వస్తున్నారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎన్ని గంటలకి సభ ప్రారంభం కాబోతుంది? సతీష్, ఏదైతే 2024 ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన మొట్టమొదటి సభ ఇది చిలకలూరుపేట సమీపంలో ఉన్న బొప్పూడిలో జరుగుతుంది. చాలా ప్రిస్టేజియస్గా కూడా జరుగుతుంది. మూడు పార్టీలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ, అది కూడా ఈ ఎన్నికల షెడ్యూల్ మొట్టమొదటి సభ కావడం చాలా ప్రతిష్టాత్మకంగా కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఏర్పాట్లు అయితే అద్భుతంగా జరిగినాయని చెప్పాలి. ఇదే విషయం మీద మాట్లాడటానికి అసలు ఎలా ఉంది, ఏంటి పొత్తుకు సంబంధించి ఏ విధంగా ఉంటుందని మాట్లాడడానికి మనతో పాటు అధికార ప్రతినిధి పట్టాభి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఇప్పుడు ఈ పొత్తు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతుంది? నిన్న ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఒక రకంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. ఒక రకంగా రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందా అన్న భావనలో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా అన్ని రకాల వ్యవస్థలను అడ్డం పెట్టుకుని భయం గుప్పిట్లో ఇవాళ ప్రజలను పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి నియంత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని పరిపాలన ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ పొత్తు ఖరారైన తర్వాత మూడు పార్టీల మధ్య మొట్టమొదటిసారిగా ప్రజాగళం భారీ బహిరంగ సభ చిలకలూరుపేట నియోజకవర్గం వద్ద జరుగుతూ ఉంది. ఇవాళ కొన్ని లక్షల మంది చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఈ సభా కార్యక్రమానికి వస్తున్నారు. 2014 తర్వాత మొదటిసారి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఇవాళ కోట్లాది మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ రకమైనటువంటి ఉపన్యాసాలు ఉంటాయి ఈ రోజున ఈ ప్రజాగళం సభావేదిక పైన ఉండని చెప్పి, ఎందుకంటే 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, పూర్తిగా రాష్ట్రాన్ని లూటీ చేసి, అప్పుల పాలు చేసి, రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా, ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా దోచుకుని, ఉపాధి అవకాశాలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఇవాళ రాష్ట్రాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళే చెప్తా ఉన్నారు, మా అన్నకు ఓటేయద్దు, మా అన్న అత్యంత దుర్మార్గుడు అని చెప్పి సొంత కుటుంబ సభ్యులు, చెల్లెళ్ళు ఇద్దరు కూడా బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సొంత కుటుంబానికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడని చెప్పి ప్రజలందరూ కూడా ఒక రకంగా చీత్కరించుకుంటున్నారు. ఇవాళ ఈ సభావేదిక పై నుంచి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా మాట్లాడబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఒక భరోసాని ఇచ్చే విధంగా, ఖచ్చితంగా ఇవాళ పూర్తిగా ధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే విధంగా ఈ ముగ్గురు నాయకులు కూడా ప్రసంగాలు ఉండబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, రేపు దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడగలరు, ఇద్దరు విజనరీ లీడర్స్ మాత్రమే మన భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇవ్వగలరని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి ఏదైతే సీట్లు ప్రకటించాడో, ప్రకటించిన సందర్భంగా ఆయన ఒకటే చెబుతున్నారు, ఎంతమంది జట్టు కట్టినప్పటికీ కూడా తన విజయం ఖాయం, తానే ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేస్తానని. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి అభ్యర్థుల జాబితా చూసినట్లయితే దాదాపు 50 మంది తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి టికెట్లు ఇచ్చాడు, 50 మందికి. దానిని బట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా సామాజిక న్యాయం పాటిస్తాడో, బలహీన వర్గాల పట్ల ఎంత చులకన భావంతో ఉంటాడో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఇవాళ అన్ని రకాలుగా కూడా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను అణగదొక్కి అనేక మంది పొట్టను పెట్టుకుని, ఇవాళ ఒక బీసీ బాలుడు అమర్నాథ్ కానీ, డాక్టర్ సుధాకర్ కానీ, శిరోమండనం కేసులో అవమానాలు పడినటువంటి డాక్టర్ వరప్రసాద్ కానీ, లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, ఇటువంటి అనేక ఉదంతాలు చూసిన తర్వాత బలహీన వర్గాలన్నీ కూడా తిరుగుబాటు ధోరణితో ఉన్నాయి. కాబట్టి ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా, ఇవాళ ప్రజలు ఈ మూడు పార్టీలని కలవాలని కోరుకున్నారు. ప్రజా మద్దతుతోనే మేము ముందుకు వెళుతూ ఉన్నాం, ఇవాళ ప్రజలతోనే మా పొత్తుని మేము భావిస్తున్నాం. కా రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి పొత్తు ఎవరితో ఉందండి? ఒక రెడ్ శాండిల్వుడ్ మాఫియాతో ఉంది, ఒక లిక్కర్ మాఫియాతో, ఒక శాండ్ మాఫియాతో, అన్ని రకాల మాఫియాలతో పొత్తు పెట్టుకుని, అన్ని రకాల రౌడీ మోకలను వెంటేసుకుని వాళ్ళు ఏదో ఒక రకంగా రేపు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు. కానీ ఇవాళ ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు, తిరుగుబాటు ధోరణితో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. ప్రజాగళం సభా వేదిక జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ పతనానికి పునాది వేయబోతుంది. ఇక్కడ
కాబట్టి మనం చూడొచ్చు ఇక్కడ పట్టాభీ గారు చెప్తుంది, ఒకటే ఒకటి చెప్తున్నారు. ఏదైతే ఈ పొత్తు అనేది ఏర్పడిన తర్వాత మాత్రం వైసీపీ పతనం ఖాయమైందని చెప్పి ఆయన అయితే తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ సభకు సంబంధించి మనం ఇక్కడ వీడియో మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే 48 ఈ గ్యాలరీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 48 గ్యాలరీలకు సంబంధించి 48 గ్యాలరీలో ఒక్కొక్క గ్యాలరీలో 1000 చైర్స్ ఉండే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఎక్కడికక్కడ పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా డ్యూటీకి సంబంధించి అంశాలు ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి అనే దాని మీద కూడా పేరేడ్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇప్పటికే కొంతమంది అయితే ఇప్పటికే సభావేదిక రావడం అనేది జరిగింది. ముఖ్యంగా కూడా సభా ప్రాంగణానికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా కూడా కొంత లేట్ అయితే మాత్రం తర్వాత తమకి వెనక ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళని చూసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. వాళ్ళ ప్రసంగాన్ని సరిగ్గా లైవ్లో చూస్తూ విన్నదానికి, అదేవిధంగా కూడా టీవీలోనో లేకపోతే దూరం నుంచి విన్నదానికి తేడా ఉంటుంది అనే ఉద్దేశంగా కూడా వీళ్ళు ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. అందుకనే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఎప్పటికక్కడ వచ్చేటువంటి వాళ్ళకి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి స్టేజీ అనేది ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఈ స్టేజీ ద్వారా ఏంటంటే వచ్చినటువంటి ఎవరైతే ఈ ప్రజలు ఉంటారో, దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కలిగించే దిశగా కూడా కొంత లేట్ అయినప్పటికీ కూడా నాయకులు ప్రసంగాలతోనే కాకుండా కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వాళ్ళని కొంచెం ఉత్తేజపరిచే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరిగినాయి. వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే మొత్తం ఇది మనం ఇక్కడ ఉన్న గ్యాలరీస్ కానీ అన్నీ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు స్పష్టంగా కనపడుతుంది 50,000 చైర్స్ మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మాట ఏదైతే సిద్ధం సభ ఉందో, సిద్ధం సభకి ఈ సంసిద్ధత అనే పరిస్థితుల్లో కూడా దాన్ని మించి స్థాయిలో ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రజలు కూడా అంతకు మించి వస్తారని ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించే పెద్ద ఎత్తున కూడా ఇప్పటికి ఇక్కడికి ఈ ప్రజలుగా రావడం జరిగింది. అదేవిధంగా కూడా సభ అనేది మాత్రం 6 గంటలకు స్టార్ట్, 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సభావేదికకి ఈ పిఎం నరేంద్ర మోడీ అయితే 5 గంటల 15 నిమిషాలకి ఆయన వస్తూ ఉంటారు. అదేవిధంగా అంతకు ముందే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. మొత్తం మీద సభకు సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టు ఈ సభావేదిక ఏదైతే ఉందో సభావేదిక మాత్రం పూర్తిగా కూడా బ్లూ బుక్ ఆధారంగా, బ్లూ బుక్ అంటే ఇప్పుడు ఒక వచ్చినటువంటి సందర్భంలో అతనికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించిన అంశాన్ని బ్లూ బుక్ అంటారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాటు చేయడం, సభకి సంబంధించి ఇక్కడ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే సభావేదిక ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే కూర్చునే అవకాశం, అది 3 పార్టీలకు చెందిన 10-10 మందికి మాత్రమే అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇక మరి కొద్దిసేపట్లో ఇక్కడ సభకు సంబంధించి అన్ని రకాలైనటువంటి నాయకులంతా వస్తూ ఉంటారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు వస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి నాయకులకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వాళ్ళతో పాటు కార్యకర్తలు వస్తారు. అదేవిధంగా కూడా మొత్తంగా 3 జిల్లాలు, ఒక పక్కన గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా, అదే పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, అటు ఉన్నటువంటి కృష్ణా జిల్లా, మొత్తం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ దీనికి సంబంధించి మొత్తంగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్న పరిస్థితి 1,10,000 దాటి ఇక్కడికి వస్తారు, క్రౌడ్ వస్తుందని చెప్పి అంతా ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడికక్కడ ఏదైతే ఈ గ్యాలరీస్ ఉన్నాయో గ్యాలరీస్కి మొత్తంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఎండ వాతావరణం, పూర్తిగా కూడా వేడి వాతావరణం ఉంది. చెమటలు పోస్తున్నటువంటి పరిస్థితి అయినా వచ్చినట్టు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా సేద తీరేందుకు వాళ్ళకి ఎక్కడికక్కడ మంచినీళ్లు బాటిల్స్ అందిస్తున్నారు. అదేవిధంగా కూడా మజ్జిగ కూడా అందిస్తున్నటువంటి ఈ పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇక్కడ ఏర్పాట్లు అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగా చేశారనే చెప్పాలి. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్